హీరోగా చేస్తున్న ఆ టైంలో విలన్గా చేయాలని ఆలోచన అది నీదా లేకపోతే డైరెక్టర్ సిచ్యువేషన్? ఫస్ట్ సినిమా తెలుగు వాళ్ళు చేసాం, అవును, అది సక్సెస్ అవ్వలేదు, యావరేజ్ వెళ్ళింది అంతే. ఆల్మోస్ట్ ఒక ఇంకెవరు అడగలేదు ఇదేంటి మనం తప్పు చేసామా, ఏంటి ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేసామా, హాయిగా బిజినెస్ చేసుకోండొచ్చు కదా, అనవసరంగా వచ్చి ఇదైపోయామే సక్సెస్ అవ్వలేకపోయామే అని చిన్న బాధ అండి. ఒక 6-7 మంత్స్ ఏ ఆఫర్ రాలేదు. అంటే అంతముందు నేను తొలివలుపు చేయకుండా ఒకసారి కృష్ణవంశి గారిని అట్లా కలిసి ఉన్నాను. కలిసి ఉన్నప్పుడు కృష్ణవంశి గారిని తేజ గారిని ఓరక టచ్ చేస్తున్నాను. కృష్ణవంశి గారిని కలిసినప్పుడు ఆయన ఏమడిగానంటే సార్ నాకు ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అని, యాక్ట్ బాగా చేస్తావా అని, అంటే ట్రై చేస్తాను అని, రాజశేఖర్లా చేస్తావు నువ్వు అని. అంటే నేనేం చెప్పాను అంటే కనీసం ప్రతి ఘటనలో చిన్న క్యారెక్టర్ అంటే ఉండేది కొంచెం సేపు ఆయన స్పేస్ అట్లాంటి చిన్నదైనా కూడా ఓకే సార్ అన్న, ఆయనలాగా నువ్వు చేస్తావా అన్న, ట్రై చేస్తాను సార్ అన్న. ఆయనలా నేను చేయలేను, నాలా నేను చేస్తాను చెప్పాను, ట్రై చేస్తాను అన్నాను. ఇంకా అట్లా అయిపోయింది, వదిలిపోయింది, తొలివల్ పై నుంచి రిలీజ్ అయిపోయింది, అంత సక్సెస్ పెద్ద అవ్వలేదు. దాని తర్వాత ఏంటంటే ఫైన్ డే ఇంకా లేదు, మనం తప్పు చేసిన 6-7 మంత్స్ అట్లానే ఉన్నాను, ఏంటా తప్పు అయిందని. మన ఫైన్ డే సడన్గా ఒక ఈవినింగ్ తేజ గారు కాల్ చేశారు, గొప్ప ఒకసారి ఆఫీస్కి వస్తావా అని చెప్పేసాను. వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఒక విలన్ క్యారెక్టర్ ఉంది సినిమాలో, చేస్తావా నువ్వు అని జస్ట్ ఒక సీన్ చెప్పారు అంతే. ఒక సీన్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంది, నేను మీట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను చేస్తాను అని. అట్లయితే రేపు నుంచి షూటింగ్ వచ్చాను, రేపు నుంచా వరి ఓకేనా, వచ్చేస్తానని. అట్లా ఇమీడియట్గా అప్పటికప్పుడు నైట్ అయ్యి అప్పుడు కొంచెం జుట్టు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అయిన వారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఒక పెద్ద సీన్ పెట్టేశారు. అది చేయగానే ఇంకా అక్కడనే సీన్ పెరిగిపోతా ఉన్నాయి సీన్లో. జేమ్లో ఫస్ట్ నా క్యారెక్టర్ అంత లేదు ఆయన రాసుకున్నప్పుడు, ఆయనే చెప్పారు తర్వాత, ఫస్ట్ ఇంత లేదు గోపి, బట్ ఏంటంటే తర్వాత నేను పెంచుకుంటూ వెళ్ళిపోయాను. వన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండేదో నేను చెప్పలేను. అంటే హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్ కూడా అయిపోవచ్చు ఇది, అట్లా ఉంది ఇది, కొంచెం జాగ్రత్తగా డిసిషన్ తీసుకో అని చెప్పేసి అన్నారు. అట్లానే అది సక్సెస్ అట్లా అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి టర్న్ అయిపోయింది. ఒక విధంగా నేను చేసిన 3 విలన్ సినిమాలే నాకు మాస్ ఆడియన్స్లోకి వెళ్ళడానికి బాగా ప్లస్ అయింది. తొలి వలుపు అయిపోయిన తర్వాత ఏంట్రా మన లైఫ్ అనుకున్న టైంకి ఒక తేజ ఓ డైరెక్టర్ వచ్చి, సో సేమ్ డైరెక్టర్ ఫ్లాపులు ఇచ్చిన తర్వాత ఏంటి సార్ మన ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా ఒక సినిమా చేద్దామా అని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యేవా? నేను అడిగాను రీసెంట్గా కూడా అంటే ఒకసారి అడిగినప్పుడు తనే ఉన్నారంటే లేదు నువ్వు ఇప్పుడు సక్సెస్లో ఉన్నావు ఇప్పుడు నేను నీతో చేయను అని చెప్పేసాను. ఇంకా ఆయన ఇష్టం. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి కలిసాను, చేద్దామని అనుకున్నాం ఒక స్టోరీ. అంటే అది కొంచెం లేడీ ఓరియంట్ అంటే ఒక కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉందన్నమాట. అంటే తనే ఉన్నాడు, నువ్వు రెగ్యులర్ ఇలా చేస్తున్నావు కదా, నేను చేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అట్లాంటి స్టోరీ చెప్పారు. నేనే ఉన్నాను సార్ కథ బాగుంది నో డౌట్, అంటే నాకు కొత్త యాంగిల్ కాబట్టి దీంట్లో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్, మంచి హీరోయిన్ ఉంటే నాకు ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ నేను లాగలేను, యాక్షన్ స్టోరీ అంటే నేను లాక్కెళ్ళగలను, సపోర్ట్ ఎన్రోల్ చేసుకొచ్చాను కాబట్టి ఇది హీరోయిన్తో మంచి హీరోయిన్ ఈక్వల్గా ఉంది, మంచి హీరోయిన్ పడిందంటే బాగుంటుంది అట్లా అనుకున్నాం కానీ దాన్ని కరెక్ట్ హీరోయిన్ సెట్ అవ్వక అది ఆగిందనమాట అట్లా.